నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ పట్టుమని 5 డివిజన్లో గెలిస్తే తానింకా రాజకీయాలు మాట్లాడనని వైసీపీ యువజన విభాగం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు రూప్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ డబ్బులు పంచిందని దుయ్యబట్టారు. వైసీపీపై దుమ్మెత్తిపోయడం తప్ప టీడీపీ మరొకటి చేసేదేమీ లేదన్నారు. ఇటీవల జరిగినటువంటి నెల్లూరు నగరపాలక సంస్థకు సంబంధించిన ఎన్నికలలో అన్ని రకాలుగా తమ సేవలు అందించినటువంటి రేపు జరగబోయేటటువంటి నెల్లూరు నగరపాలక సంస్థ కౌంటింగ్లో నెల్లూరు నగరపాలక సంస్థకు సంబంధించి రేపు జరగబోయేటటువంటి కౌంటింగ్లో సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నాం. సహజంగానే రాష్ట్రవ్యాప్తంగా ఒక ప్రచారం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కడప కడపతో సమానంగా నెల్లూరు జిల్లా అని చెప్పి మొట్టమొదటి నుంచి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఒక ప్రచారం ఉంది. నేను నా నామినేషన్ రోజు కూడా చెప్పా, 5 డివిజన్లు కనుక తెలుగుదేశం పార్టీ గెలిస్తే 5 డివిజన్లు రాజకీయాలు లేదు మాట్లాడనే మాట్లాడని చెప్పా. 5 డివిజన్లు మేము మహామహులం. రేపు ప్రజలు సమాధానం చెప్పబోతున్నారు. రేపు నెల్లూరు నగరపాలక సంస్థలో నెల్లూరు నగరానికి సంబంధించిన ఓటర్లందరూ కూడా తగిన రీతిలో సమాధానం చెప్పబోతున్నారు. ఇప్పటికైనా సరే ప్రతి విషయంలో అన్నీ తానై ఒకే ఒక్కడిగా నిలిచి రేపు చరిత్ర సృష్టించబోతున్నాడు మా నాయకుడు అని చెప్పి చెప్తా ఉన్నా. ఈ సందర్భంగా రేపటి రోజున ఇటు నెల్లూరు నగర నియోజకవర్గంలో 28 డివిజన్లు, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లు, మొత్తం రాష్ట్రంలోనే ఇప్పటి వరకు ఏ కార్పొరేషన్లో కూడా ఇవ్వనటువంటి తీర్పు నెల్లూరు నగర ప్రజలు ఇవ్వబోతున్నారు రేపు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కొత్తగా ఇంకో డ్రామాలు మొదలు పెడతారు. దొంగ ఓట్లు వేస్తున్నారు, దొంగ ఓట్లు వేయిస్తున్నారు. 50వ డివిజన్ ఈ రౌడీ షీటర్, ఈ మహానాయకుడు రౌడీ షీటర్ గురించి ఆహా ఓహో వీరుడు సూరుడు అని చెప్పుకునే ఈ రౌడీ షీటర్ ప్రాంతంలో మా మంత్రి గారు ఒక సాధారణ వాలంటీర్ని ప్రజల్లో పనిచేస్తే ఒక వాలంటీర్ని తీసుకొని వచ్చి అక్కడ పోటీకి నిలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆ వార్డు కూడా గెలవబోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 2005లో కార్పొరేటర్ అయ్యా ఫస్ట్ టైం, దానికి ముందే చేసిన అవన్నీ. ఇప్పుడు అవన్నీ జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇవన్నీ చేసి 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 చేసే ఈ స్థాయికి వచ్చాం. ఎక్కడా కూడా డబ్బు పంచనటువంటి తెలుగుదేశం పార్టీ విచ్చలవిడిగా డబ్బు పంపకాలు నెల్లూరు నగరంలో. 2019 సాధారణ ఎన్నికల్లో నా మీద ఒక్క కేసు లేదు, నా మీద ఒక్క కేసు లేదు, అయినా కూడా హింస జరిగే అవకాశం ఉందని చెప్పి నన్ను ఏజెంట్గా కూడా నిరాకరించారు. మేము అటువంటి దుర్మార్గాలు చేయలా. మేము నిజంగా చేయాలంటే ఈ రౌడీ షీటర్ బయటికి రాగలుగుతాడా? పెద్ద పెద్దోళ్ళే, మేము తల పండిన వాళ్ళం, మాకు ఎదురు లేదు, మాకు తిరుగు లేదు అని చెప్పిన వాళ్ళే అనిల్ కుమార్ యాదవ్ దెబ్బకి అడ్రస్ గల్లంత అయిపోయి ఉన్నారు. రేపు కౌంటింగ్ అయిన తర్వాత మిగతా విషయాలన్నీ కూడా ఏ విధంగా జరిగింది, ఎలా జరుగుతుంది అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి రోజుకొక డ్రామా, రోజుకో డ్రామా అన్నీ కూడా మీకు వివరించాం. స్వయంగా కళ్ళారా చూశారు. మీ ద్వారా నగర ప్రజానీకానికి అందరికి కూడా తెలియపరచాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ కోరుకుంటూ, ఏది ఏమైనప్పటికీ మరొకసారి ఎక్కడా కూడా చిన్నపాటి వివాదాలు లేకుండా ఎన్నికలు సజావుగా జరిపించినటువంటి అధికార యంత్రాంగానికి, వర్షం రకరకాలుగా ఉన్నా కానీ వచ్చి ఓటేసినటువంటి ఓటర్ దేవుళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ఆయన ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని చెప్పి చెప్పినప్పుడు రామచంద్రారెడ్డి హాస్పిటల్లో తీసినట్టు వాళ్ళకి తెలుగుదేశం పార్టీ వారు మీడియాకి ఇచ్చినటువంటి విజువల్స్ అవి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మహానాయకుడు వెళ్తున్నాడు అక్కడికి. హోల్సేల్గా అనేక మందిని అమ్మి వేసినటువంటి మహానాయకుడు ఆయన చేసేటటువంటి నటన, ఏ ఎన్నిక వచ్చినా ఇది సర్వసాధారణ సందపేట ప్రజానీకానికి అందరికీ తెలుసు. ఆ రౌడీ షీటర్ చేసే పని సాయంత్రం వచ్చాడు 5 గంటలప్పుడు, 5 గంటలప్పుడు వచ్చాడు. ఎక్కడైనా చిన్న గాయం ఉందా? ముందు పక్క ముందు రోజు తలకి కట్టు కట్టుకొని ఆయన మళ్ళీ మీడియాకి మాట్లాడటం, కట్టు చేతికి రెండు చేతులకి సలైన్ పెట్టేది పెట్టుకున్నాడు. మీ ద్వారా నగర ప్రజలందరూ గమనించాలా, తలకి ఎంతలా కట్టుకట్టుకో ఉన్నాడు.
నిన్నటి రోజున అపీల్ అది. ఆయన సంతపేట ప్రజానీకానికి అపీల్ ఇస్తున్నాడు, 49-50 డివిజన్ ప్రజానీకానికి. ఈ జాతీయ నాయకుడు, ఈ రౌడీ షీటర్, ఈ మర్డర్ కేసు ముద్దాయే పోలింగ్ స్టేషన్ కాడ నిన్న సాయంత్రం 4 గంటల పడింది. మేము ఏది కూడా మీ అందరికీ తెలుసు, మేము ఏ పని చేసినా ఆధారాలతో పాటు నిరూపిస్తామని చెప్పి చాలా స్పష్టంగా పోలింగ్ స్టేషన్ సాయంత్రం 4 గంటలప్పుడు 4 గంటలకు అన్ని కట్టున్నటువంటి నాయకుడు 5 గంటలకు వచ్చాడు. ఏమి ఒంటి మీద ఒక్క చిన్న పోలింగ్ బూత్ బయట చూడండి.